నీట్ ప్రపకం పల్లు మరోసారి పార్లమెంట్ ను కుదిపేశాయి. పేపర్ లీకేజీ పై చర్చకు పట్టుబట్టా విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. నీట్ పై చర్చించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో గంభీరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాలన్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం నీట్పై చర్చకు ఓ రోజు కేటాయించాలని రాహుల్ విజ్ఞప్తి చేయగా బీఎస్సీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. नीट पे एक दिन का डिस्कशन हो, काफ़ी ज़रूरी मामला है. 2 करोड़ युवाओं को नुकसान हुआ है. 70 बार पिछले 7 साल में पेपर लीक हुए हैं. तो हम चाहते थे कि एक दिन चर्चा इस पे हो. मैं अपने सभी सम्मानित विपक्ष के सदस्यों से भी आग्रह करना चाहता हूं, आप जिस विषय पर चर्चा करना चाहते हैं आप चर्चा करें, लेकिन एक बार राष्ट्रपति से संबंधित जो धन्यवाद प्रस्ताव है उसको संसद में पारित करने के बाद ही करें. यह मेरा सभी से विनम्र अनुरोध है. టీ20 ప్రపంచ కప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించిన భారత క్రికెట్ జట్టును పార్లమెంట్ అభినందించింది. ఉభయ సభల్లో సభ్యులు ఛాంపియన్స్ ను అభినందించారు. ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. 2024 को बारबाडोस वेस्ट इंडीज में टी20 क्रिकेट विश्व कप जीतने में सफलता प्राप्त की है. इस ऐतिहासिक विजय से पूरे देश में उत्साह और उमंग का संचार हुआ है. इस विजय से हमारे सभी युवाओं तथा सभी खिलाड़ियों को निस्संदेह प्रेरणा मिलेगी. मैं अपनी ओर से तथा पूरे सदन की ओर से भारतीय क्रिकेट टीम तथा इसके कप्तान श्री रोहित शर्मा जी को बधाई देता हूं. ये सभा क्रिकेट टीम को भविष्य के लिए शुभकामनाएं देती है.